టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం జనసేన శ్రేణులు ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. రాయలసీమతో పాటు నెల్లూరు నుంచి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు నిన్న ఉదయం నుంచి రేణుగుంట విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి రేణుగుంట చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేసి ఆప్యాయంగా పలకరించారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకున్న ఆయనకు గాయత్రి సదన్ వద్ద డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు దంపతులు వారాహి స్వామిని దర్శించుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ కొండపైకి చేరుకోకముందు తెలుగుదేశం నాయకులు పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం తలెత్తింది. ఎక్కువ మంది నాయకులు రావడంపై వారు అభ్యంతరం తెలిపారు. జాబితాలో ఉన్నవారిని అనుమతిస్తామని చెప్పడంతో వివాదం నెలకొంది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.